మణిగల్లా ఈ దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. ఒక మాట నేను చదివి బైబిల్లో నేను వందన సమర్పణను తెలియజేస్తాను. ద్యుతిపదేశ కాండం 4:15 ఒక మాట, ఈ 3 దినాలుగా శ్రమపడి దేవుని సన్నిధిలో ఎంత ఉన్నతమైనటువంటి మాటలు విన్నామో దేవుడు ఆ యొక్క మోషేతో మాట్లాడినటువంటి మాటలు నీ జీవితంలో మండుచున్న అగ్నిలో నుండి పలికినటువంటి స్వరము మోషే విని మోషేకు దేవుడు చెప్పిన సంగతులను ప్రజలు విని విన్నటువంటి వారిని వాటిని మరి చక్కగా అవలంబించి వాటిని అనుసరించి నడిచి మేలు పొందాలని ఆ మోషేతో అగ్నిలో మాట్లాడిన మాట చదవండి ఒకసారి. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి నీతో మాట్లాడిన దినమున నీవు ఏ స్వరూపమును చూడలేదు. మనం ఏ స్వరూపమును చూడలేదు, ఏ స్వరూపమును కనుగొనలేం. దేవుడు చెప్పే సంగతి ఇంకా చదవండి. మీరు చెడిపోయిన ఈ భూమి మీద జంతువు ప్రతిమనైనను దేని రూపమును ఇక్కడి నుంచి వెళ్తున్నారు. 3 దినాలు విన్నారు దేవుని మాటలు. అంచము అనేది అంచాని గురించి కాదు, నీ జీవితమే ఒక అంచము. అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీ యొక్క జీవిత బ్రతుకును జ్ఞాపకం చేసుకో. అంచెం అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇదవుతుందని కాదు. అంచెం అనగా నీ జీవితానికి ఒక అంచెం ఉంది, మరణం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు గనక అది రాకమునుపే నువ్వు చెడిపోయిన భూమి మీద ఉన్నావని ఎరిగి, పాపములు ఉన్నామని ఎరిగి, మోసములు జీవిస్తామని ఎరిగి, అక్రములు ఉంటామని ఎరిగి, చెడుతనములు జీవిస్తామని, అన్యాయములు జీవిస్తామని నువ్వు గ్రహించి నీ దేవుడైన యెహోవా చెప్పే మాటలు. మోషేతో ఎందుకు చెప్తున్నాడంటే అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానము చేసిన వాగ్దానమైనటువంటి ఆ మాటలను ఇశ్రాయేలు 400 సంవత్సరాలు సెరలో ఉండిపోయారని మోషేతో చెప్తున్నాడు. అబ్రహాముతో చెప్పిన మాట, అబ్రహాముతో చేసిన వాగ్దానమును దాన్ని నెరవేర్చుటకు మానవులు మర్చిపోయినా, మనుషులు విడిచిపెట్టినా, మనుషులు ఒకవేళ దానిని వదిలిపెట్టినా దేవుడు ఎన్నడూ కూడా ఆయన వాగ్దానాన్ని విడిచిపెట్టువాడు కాడు. నేను ఇదంతా ఒక ప్రసంగం చేయాలని అనుకోలేదు, ఎందుకంటే ప్రభువునందు ప్రియులారా ఆయన చెప్తున్నాడు 22:18 ఎప్పుడైతే తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చిన తర్వాత యువక ఇచ్చిన ఆ ముందు దేవుడు ఆపమని ఆయన విశ్వాసాన్ని పరీక్షించి తన ఒక్కడు ప్రేమించే కుమారుడి ఎరుల ఒక వాగ్దానమును ఆ సంతానం కోసం సెలవించాడు. ఏమని 22:18 ఏం చదవలేకపోతున్నాడు. నీవు నా మాట వినినందున ఈ రోజున మనందరము దేవుని మాట వినినందున, దేవుని మాటను అనుసరించినందున, దేవుని మాట ప్రకారం నడిచినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఈ రోజు ఇన్న మాటలు బట్టి నీవు ఆశీర్వదింపబడాలి, నువ్వు దీవించబడాలి, నరక యాతన నుంచి నరక బాధల నుంచి విడుదల పొందాలి అంటే ఆయన చెప్పినట్టు నీ వినాలి. 3 దినాలు విన్నావు, ఏ విన్నావో, ఏ వింటున్నావో, ఏమి కనుగొన్నావో, ఏమి చెవిలారయ్యున్నావో, దేనిని అనుసరించబోతున్నావో. దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు,
దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానములు ఇక నేను ముగించబోతున్నాను. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు బానిసలు కాకముందే యోసేపు పుట్టకమునపే ఇస్సాకు యాకోబుకు యాకోబు పుట్టకమునపే యోసేపులు పుట్టకమునపే 15వ అధ్యాయం చెప్పాడు వారి శర వారి పడబోయే బాధలు రాబోయే ఉగ్రత రాబోయేటువంటి బానిసత్వం ముందే చెప్పాడు. 400 సంవత్సరాలు బానిసలు అవుతారని ముందు జరగబోయేటువంటి సంగతి అందుకే భూత భవిష్యత్ కాలములో జరగబోయే సంగతులు యోహాను రాసి మన జీవిత పరిమాణమును మన జీవిత యాత్రను ముగించగవనుపు నీ జీవితమును కాపాడుకొనుట కొరకు ఆయన పద్మసంటువంటి దీపములు ఉండి సంఘాలకు 7 సంఘాలకు రాస్తున్నాడు. ఈ మాటలు నీ విన్నావు. ఈ రోజు నీ విన్న ఈ మాటల ప్రకారము దేవుని యొక్క ఎందు విశ్వాసం కలిగి నువ్వు జీవించు. బానిసత్వం మానే. టీవీకి బానిసుడు, సినిమాకు బానిసుడు, త్రాకు బానిసత్వం, వీటన్నిటి మానేసి ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు గనక అనుకోని గడియలో అనుకోని సమయంలో ఏ గడియలో ఏ గంటలో ఏ నిమిషంలో వస్తుందో మనకు తెలియదు గనక మనందరము కూడా సిద్ధపడి ఆయన ఎదుర్కొనటానికి సిద్ధమవుదాం. ఎదిరించే స్వభావం వద్దు, ఎదిరించే ఉద్దేశాలు వద్దు, ఎదిరించేటువంటి ఆలోచనలు నీకొద్దు. ఈరోజు మారుకో, అన్నిటిని విడిచిపెట్టు. ఈ పెండాలములు దేవుని వాక్యముని విన్న నీవు ఇక్కడ విడిచిపెట్టి ప్రభువుని కలిగి ఆ కొండ విడిచిపెట్టి వెళ్ళినటువంటి సమరస్త్రీ వలె ఈరోజు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి వెళ్ళాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. దైవదాసులు ఎంతో శ్రమపడి నోరంతా మరి ఇదయంత వరకు ఆయన మాటలు ఉపదేశించి మేలు పొంది రక్షణ పొంది నరకము నుంచి విడుదల పొందాలని దేవుని సువార్త ప్రకటించబడుతుంది. నీ రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు నీవు నీవు దేవునితో సమానంగా ఆయన మన కొరకు సంపాదించిన రాజ్యములు యుగ యుగములు జీవించేటువంటి ఆ యొక్క ఆధిక్యతను పొందాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. దేవుడి చిన్న మాటలను